ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వెళ్ళాము, ప్రజా అభిప్రాయాలు తీసుకున్నాము, దానికి సంబంధించి చాలా వరకు అనాలిసిస్ కూడా చేశాము. మొత్తం ఒక 100% మేము చెప్పినంత వరకు నిజమే అయింది, అంటే 70% వరకు నిజమే అవుతుంది అనుకున్నాం, 100% నిజమైంది. ఆ సమయంలో చాలామంది ప్రజలు చెప్పిన మాట ఏంటంటే, లోకల్గా మా ఎమ్మెల్యే ఎవరైనా పర్లేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వైసీపీకి ఓటు వేస్తాం, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామన్నారు. మీ ఓటు హక్కు కూడా తెనాలి నియోజకవర్గంలో ఉందన్నారు. ఆ ప్రాంతంలో కూడా ఎక్కువ శాతం అంటే జనసేన వైపు ఉంది అని అనుకున్నారు మనోహర్ గారి వైపు. కానీ అలా కాకుండా అన్నభత్తుల గారే గెలిచారు, ఇదేంటంటే జగన్ హవాలో గెలిచారా లేదంటే ఏంటి? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ సమాజంలో కొంతమంది చేతకాని రాజకీయ నాయకులు, చేతకాని పార్టీలు ఏం చేశారంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఏంటి, మా ఆ కులం, ఆ ఫలానా కులం నాయనకుంది, ఈ కులం నాకుంది అని కులాల్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది నాయకులు రాజకీయాలు మనుగడ సాగిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు తెనాలి ఉంది, సపోజ్ తెనాలిలో ఉంటే మరి శివకుమార్ గారు ఉన్నారు, ఆయన గెలుస్తానికి రెండు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి ఏందా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో ఉన్నటువంటి విశ్వసనీయత మొట్టమొదటిది. రెండోది ఏంటంటే శివకుమార్ గారి మీద కూడా ఉన్నటువంటి ప్రజాభిమానం. ఎందుకంటే కారణం ఏంటంటే ఆయన ఏంటంటే ముక్కు చుట్టుకెళ్ళే మనిషి, ఉన్నదొన్నట్టు అంటాడు, కరప్షన్ లేని మనిషి, విద్యా ఏంటి సంస్థలు నడిపేటటువంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. ఎందుకంటే అతని నేపథ్యం కూడా మరి అన్నాభూతి సత్యనారాయణ మంత్రిగా పనిచేశారు, వారి కొడుకు అయి నుండి వీళ్ళ ఉన్నది ఏంటంటే కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటంటే ఉన్నదొన్నట్టు మాట్లాడతాడు, నేను ఇది పని చేస్తానని చేస్తాడు, ఎక్కడ అన్యాయం చేసినా కూడా వెళ్ళిపోతాడు. మరి అటువంటి నాయకుని కాబట్టి ఆయన చేసే వ్యక్తిగత ఇమేజ్ కొంత పనిచేసింది. ఎక్కువగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభంజనంలో కులాలైతే పనిచేయాలి, నేనైతే ఒకటే విశ్వసిస్తున్నా, ఈ కాపులందరూ కూడా ఎక్కువ మంది కాపు కులస్తులు ఏదో పవన్ కళ్యాణ్కి వేస్తారు వేశారు అనేది మాత్రం తప్పు. కాపులు కూడా ఎక్కువ పర్సెంటు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. ఉదాహరణ తెనాల్లో కూడా అంతే, కాపు ఓటింగ్ ఎక్కువ ఉంది, వాళ్ళందరూ ఎవరికి వేశారు? జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. తర్వాత ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఓటమి ఎరుగున నాయకులు కూడా మరి పూర్తిగా ఓడిపోయారంటే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ అటువంటిది కాబట్టి. రెండవది చంద్రబాబు నాయుడు మీదకి నమ్మకం లేదు. ఆయన మేనిఫెస్టోలో ఎన్ని ఇచ్చాడు, ఏది నెరవేర్చలా, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, చివరికి అసహనానికి గురయ్యాడు, దూషించటం, దుర్భాషలాడటం, అందరి మీద అవసరమైతే ఏంటి దౌర్జన్యం చేపించటం, కేసులు పెట్టేయటం, ఈ విధంగా చేయటం వల్ల ప్రజల్లో ఒక విధమైనటువంటి తిరుగుబాటు వచ్చేసింది. అదేంటంటే లోపల వచ్చింది ఏంటి, అందరూ కూడా మనసులో పెట్టుకొని అవకాశం వచ్చినప్పుడు దెబ్బకొట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసినటువంటి మరి పాదయాత్ర ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక విధమైనటువంటి మరి అధికారంలో తీసుకొస్తానికి 100% దోహదం చేసింది అనేది మాత్రం నేను భావిస్తున్నాను. సార్, మన ప్రస్తావనలో పవన్ కళ్యాణ్ గారి పేరునైతే మీరు చెప్పడం జరిగింది, కాబట్టి అందుకు సంబంధించిన ఒక ప్రశ్నలు ఏవనెత్తాలి ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారిని నిన్న బీజేపీకి సంబంధించిన కీలక నాయకులు అయితే కలిశారు, భేటీ అయ్యారు. అందరు అంటున్న మాట, బయటికి వస్తున్న మాట ఏంటంటే రాబోయే రోజుల్లో చిరంజీవి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీలో చేరబోతున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. ఒకవేళ నిజంగానే ప్రజాదరణ అయితే వారికి అభిమానాలు ఎక్కువగానే ఉన్నారు, అది ఓట్లు పడ్డాయా లేదా అనేది పక్కన పెడితే, ప్రజాదరణ ఎక్కువగా ఉన్న నాయకులు, అభిమానులు ఎక్కువగా ఉన్న నాయకులు బీజేపీలోకి వెళితే ఏమైనా ఈసారి ఓటు బ్యాంకు పెరిగి వైసీపీకి ఏమైనా నష్టం ఉంటుందా? అంటే ఒకటే, నేనైతే గతంలో కూడా ఎన్నికల ముందు నేను కొన్ని మాట్లాడిన క్యాసెట్లు మీకు చూపిస్తా, ఎన్నికల ముందే 3 నెలల ముందు నేను ప్రతి మీటింగ్లో కూడా చెప్పా 150 సీట్లు వస్తాయని పబ్లిక్కి పెట్టా, నా దగ్గర ఆధారాన్ని డైరెక్ట్గా పార్టీ మీటింగ్లో చెప్పాను నేను. ఈసారి అయితే నాకు తెలిసి ఎవరు కలిసినా కూడా ఇంకా ఎక్కువ వస్తాయి అనుకుంటున్నా. కారణం ఏంటంటే ఇప్పుడు 151 వచ్చినాయి, నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకు, ఈయన పరిపాలన, ఈయన ఏమైతే మన జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇది చేస్తాను ప్రజల్లో కన్నారో అది 100% తూచే తప్పకుండా చేయగలిగేటటువంటి నాయకుడు, ఒక నిబద్ధత కలిగిన నాయకుడు, ఒక మాట తప్పని నాయకుడు. రెండోది ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి అయితే ఇప్పుడు అప్కమింగ్ లీడర్స్కి, అప్కమింగ్ పార్టీస్కి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటారు మీరు, ఏ పార్టీ ఈ దేశంలోనే ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీ చేయనటువంటి, ఏ నాయకుడు చేయనటువంటి సాహస నిర్ణయాలు, సాహసం చేసినటువంటి ఒక డైనమిక్ డేరింగ్ లీడర్ ఎవరు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు.
ఎందుకంటే ఆయన చేశాడు. అందరూ ఏం చేస్తారు, ఇప్పుడు ఒక పదవిలో ఉన్నాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగేదంది కూడా పవర్ పాలిటిక్స్. పదవి ఎవడుంటే వాడే నాయకుడు, పదవిలో లేనివాడు ఎంత ఉన్నతమైన వాడైనా సరే పట్టించుకోరు. కానీ దానికి వ్యతిరేకంగా, దానికి పూర్తిగా తప్పు ఏంటి, ఒక నాయకుల్లో క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు కావాలి, నిజాయితీ కలిగిన నాయకుడు కావాలి, నిబద్ధత కలిగిన నాయకుడు కావాలని చూసేటటువంటి నాయకుడు మన జగన్. రాబోయే రోజుల్లో ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం ఏదంటారు సార్, అంటే టీడీపీనా లేదంటే జనసేనానా లేదంటే బీజేపీనా? నాకైతే మాత్రం అసలు వైసీపీకి ఈసారి అసలు ప్రత్యామ్నాయం కాదు, అసలు అపోజిషన్ పార్టీనే ఉండదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే చూసాం, అసలు ఈయన తలుచుకుంటే గతంలో పార్టీలు చేసిన తప్పిదాలు కూడా చేయట్లే. ఎందుకు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తలుచుకుంటే తెలుగుదేశం పార్టీ అసలు ఉండదు, ప్రతిపక్ష హోదా ఉండదు. మరి అంటే అది ఆయన క్రెడిబిలిటీ, ఆయన గొప్ప వ్యక్తి. అంటే ఏంటి, ఒకవేళ తెలుసుకోవాలి ఆ ఎమ్మెల్యేని లాగేద్దామనే ఆలోచన కూడా మాకు లాగవసరంలా వాళ్ళే రిజైన్ చేసి వస్తానని సిద్ధంగా ఉన్నారు. కానీ ఉండాలి, ఎందుకంటే ఆయన తప్పులు ఆయన తెలుసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడు ఉంటేనే ఇక్కడ ప్రజాస్వామ్యానికి ఒక కరెక్ట్ నిర్వచనం అది. ప్రతిపక్షం లేకుండా ఏదో చేసి చేస్తామంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి డెఫినెట్గా ఈయన అందులో గౌరవిస్తున్నాడు, వాళ్ళతో కూడా ఎక్కువ మాట్లాడిస్తున్నారు. ఎక్కడ అది కూడా వాళ్ళని డిస్కనెక్ట్ చేయటం కానీ మైకు లాక్కోవడం కానీ ఇవన్నీ లేదు. అది కారణం ఏంటంటే నేర్చుకోవాలి. అంతేగాని మనం సీనియర్ను 40 సంవత్సరాల ఇండస్ట్రీ 50 సంవత్సరాలు ఇవి కాదు కావాల్సింది, ఒక నిబద్ధత కావాలి. ప్రజలు చూస్తున్నప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, అప్పుడు మాత్రం ప్రజలందరూ టీడీపీ ఎమ్మెల్యేలను కానీ తీసుకొని అంటారు. డెఫినెట్గా ఇప్పుడు ఈయనకి అవసరం లేదు. మా నాయకుడు ఏంటంటే ఆయన ఓన్ కెపాసిటీతో, ఆయన ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఎటువంటి వాళ్ళని కోరుకుంటున్నారని తెలుసుకున్నాడు కాబట్టి పూర్తిగా దాని ప్రకారం నడుచుకుంటున్నాడు. కానీ పార్టీల కోసం నాయకుల కోసం దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే పవర్ పాలిటిక్స్, ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నాడు గెలిచిన వాళ్ళని అందరూ ఎక్కించుకుంటాడు, పక్కన కూర్చోబెట్టుకుంటాడు, వాళ్ళకి ఓ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి క్వైట్ డిఫరెంట్. ఎట్టాగంటే ఓడిపోయిన వాళ్ళు కూడా ఒక మంచి వ్యక్తులు, ఒక ఉన్నతమైన ఆశయాలకి, ఆ జాతికి, ఆ వర్గాలకి మేలు జరిగిద్ది అనుకుంటే ఇప్పుడు మంత్రివర్గంలో తీసుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. అసలు ఓడిపోయిన వాళ్ళు ఈ పార్టీ నాయకులు పట్టించుకోరు, మీరు చూసుకోండి. చంద్రబాబు నాయుడు అయితే అసలు దగ్గర రానీడు. కానీ ఈయన ఏం చేశాడు, ఇప్పుడు ఉదాహరణకి మోపిదే వెంకటరమణ గారు, ఆయన మంచి నిజాయితీ కలిగిన నాయకుడు, ఆ వర్గాల్లో చాలా ఎంతో కష్టపడి మొదటి నుంచి పైకి వచ్చిన వ్యక్తి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మొన్న శాసనసభ్యుడిగా గెలవలేకపోయారు. ఆయన మంత్రివర్గంలో తీసుకున్నారు. మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు 1 వ్యక్తి, ఆయన ఏంటి ఒక నిజాయితీకి మారిపోయారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. మరి ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల ఓటమైన ఆయనకి ఇంకా డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఇది మామూలు విషయం కాదు. నిజంగా దీనికి వాళ్ళిద్దరు కూడా బీసీలైనందుకు నేను బీసీ సంఘాల తరఫున మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఒకప్పుడు అసెంబ్లీని బైకాట్ చేసి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రోజా గారికి జరిగిన అవమానం కావచ్చు, అక్కడ వారికి మాటను వినిపించడానికి వీలు లేకుండా చేస్తున్నారు చంద్రబాబు గారు టీడీపీ గారు అని, ఆ విషయాలతో ఆయన బయటికి వెళ్ళారు, పాదయాత్ర చేపట్టారు. అంటే ఒకప్పుడు అసెంబ్లీలో ఆయనకు అన్యాయం జరిగింది సార్, ఇప్పుడు అదే అసెంబ్లీలో ఆయన ఒక లీడర్గా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది చూస్తుంటే మీకు? అంటే ఒకటి వాస్తవంగా అయితే ఇప్పుడు అందరూ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్కరు కూడా విమర్శించారు. అవగాహన లేని వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అసలు అసెంబ్లీలో ఉంది, అసెంబ్లీకి రాకపోవటం ఏంది, అసెంబ్లీలోనే కదా ప్రజా సమస్యలు లేవనెత్తేది, మరి దానికి వెళ్ళపోటం ఏంటి అని విడిగా చాలామంది కూడా విమర్శించారు. దానికి ఒక్కటే, అసలు అసెంబ్లీ అంటే ఏంది, దేవాలయం. అసలు ఆ దేవాలయంలో ఉన్న పూజారే కరెక్ట్గా లేదు ఏంటి, అటువంటప్పుడు వెళ్ళి ఉపయోగం ఏముంది అక్కడేంటి, అంతా అసలు టాపిక్ డైవర్షన్ అవుతుంది. ఆడకెళ్తే దూషించటం, అదేమంటే గతంలో ప్రభుత్వాలు తీసుకొస్తారు. అటువంటిప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం, వాళ్ళతో పాటు మనం వాదన చేయాలి అని ఈయన ఆలోచించి, ఈయన మంచి పరిపక్వత చెందిన నాయకుడు కాబట్టే వాళ్ళతో మనం మాట్లాడుతాం అనవసరం. మనకు అసెంబ్లీ కాదు, మనకు ప్రజలే అసెంబ్లీ, ప్రజలే మనకి మనల్ని గెలిపించింది ప్రజలు, ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల బాధల సాధకాలు తెలుసుకుందాం, వాళ్ళనే వాటికి ఏం చేయాలనేటటువంటి మార్గాలు మనం చూసుకుందాం. కానీ ఈ అసెంబ్లీలో ఉన్నదంతా ఎవరో ఏంది చెంచాగిరి చేసేవాళ్ళు కొంతమందికి ఏంటి, కొన్ని పార్టీలకు కానీ వ్యక్తులకు కానీ చేసి కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, అన్పార్లమెంటరీ మాట్లాడతాం, వ్యక్తిగత దోషం. అసలు ఏంటండి మీకు ఇచ్చింది వ్యక్తిగత దోషంలో దిగుతూ ఏంటి, ఎంత దారుణం.
ఆడవాళ్ళు లేదు, మహిళ లేదు, అసభ్యంగా మాట్లాడి మహిళల మీద దూసుకెళ్తాం ఏంటి, వినలేని మాటలు. అసలు ప్రజలైతే అసలు టీవీల ముందు చూడాలంటే చాలా అసభ్యంగా ఉంది. ఆ విధంగా ఉంది అసెంబ్లీ, గతంలో జరిగినటువంటి అసెంబ్లీ, దానికి పూర్తి వ్యతిరేకంగా అటువంటి దాంట్లో మనం ఉండకూడదు అనేటటువంటి మంచి ఉద్దేశంతో చేశారు. కానీ అట్లా చేయటం కూడా అది కరెక్టే. కారణం ఏంటంటే ఉండి వాళ్ళతో పాటు మనం కూడా, వాళ్ళు 4 గంటలు మనం ఒకటి అంటాం అనాల్సిన పరిస్థితి. అట్లా అంటాం ఎందుకు?